హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నేను మీకు వరలక్ష్మి రథం పూజ కోసమై పీఠాన్ని ముందుగా అలా సిద్ధం చేసుకోవాలి అలాగే సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా డ్రాప్ డెకరేషన్ ఎలా చేసుకోవాలి అని వీడియో అయితే చేశాను హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవ్వాలని నేను చేశాను అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు నాకు లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఎలా ఉంది మీకు యూజ్ అయిందా లేదా అని సో ఇలాంటి కంటెంటే నేను చేయడానికి ట్రై చేస్తాను కదా అందుకని అండ్ ముందుగా నేనైతే ఇక్కడ పీఠాన్ని ఏది ఏది కలషం పెట్టుకునేందుకు నేనైతే ఇక్కడ పీఠాన్ని మీకు తయారు చేసి చూపిస్తున్నాను మీరు కలశానైనా పెట్టుకోవచ్చు అమ్మవారి ప్రతిమనైనా పెట్టుకోవచ్చు మీరు ముందుగా మీ పూజలో ఏ పీఠాన్ని అయితే యూజ్ చేయాలనుకుంటారో దానికి ఎలాగా ముందు పసుపు నిండుగా పూయాలి పూసిన తర్వాత ఇలా కుంకుమ అలాగే పిండి బొట్లు అనేవి పెట్టుకోవాలి అండ్ పసుపు పూసేటప్పుడు అంటే పసుపు మనం ముందుగా సిద్ధం చేసుకుంటాం కదా వాటర్లో కలిపి అలా కాకుండా సుగంధ ద్రవ్యాలు జవ్వాది లేకపోతే రోజ్ వాటర్ అలా సుగంధ ద్రవ్యాలు మీ దగ్గర ఏవైతే ఉంటాయో వాటిని కూడా మిక్స్ చేసి పీయటానికి మీరు ముందు అప్లై చేయడం ద్వారా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో మనం ఎలాంటి పూజ చేసినా సరే చాలా ఇష్టం మనం పూజ చేసేటప్పుడు మనం ఎంత పరిమళంగా ఉంచితే ఆ చోటుని అంత పూజ అనేది బాగుంటుంది అలాగే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనం ఆ విధంగా చేసినట్టయితే చాలా మంచిది సో మీరు అలాంటి యూజ్ చేసి అయితే చేయండి అండ్ నేను ఇక్కడ ముగ్గులు వేయడం కోసం అయితే ముందుగా ముగ్గు జల్లెడ్లు అనేవి నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి అవి నేను యూజ్ చేసుకుంటున్నాను దాంట్లో నేను ఇక్కడ కమలపువ్వు ఈ లోటస్ ఫ్లవర్ లాంటి ముగ్గు డిజైన్ ఎందుకు పెంచుకున్నానంటే మనం లక్ష్మి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి ఇష్టమైంది లోటస్ కదా లోటస్ అది కూర్చుంటారు కదా అందుకు అని చెప్పి నేను ఈ లోటస్ వేయడం జరిగింది అలాగే మనం కలశం ప్లేస్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా ఈ పేట అనేది సిద్ధం చేస్తుందని చెప్పి అలాగే కలశం డెకరేషన్ అంటే కలశంలా ఉండే ఒక జల్లెని కూడా తీసుకొని నేను వేసుకున్నాను మీరు ఎలా కాదు ముగ్గులు వేసుకోవాలి చేతితో వేసుకుంటానన్నా సరే వేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు అష్టదల పద్మం అలాంటి ముగ్గులు ఏవైనా వేసుకోవచ్చు మీకు ఏవి వస్తే అవి అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఒక పూలదండ తీసుకొని వెనక అట్లా నీట్గా సింపుల్గా చెప్పాను కదా నేను సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయ్యేదైతే చూపించిపోతున్నాను అని చెప్పి సో ఓన్లీ బ్యాక్ మాత్రం పెట్టాను అది మీరు అలా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్గా మీ థాట్స్ ప్రకారం అండ్ నెక్స్ట్ ముగ్గు వేసిన తర్వాత ఇలా పసుపు కుంకుమ వేశారంటే ముగ్గు అనేది చాలా నీట్గా ఉంటుంది పసుపు కుంకుమతో మనం ముగ్గులు వేయడం వల్ల మనం మనకి చాలా మంచిది అనమాట మనం ఏ పూజ చేసుకున్నా ముఖ్యంగా ఈ ముగ్గులు అనేవి వేసుకుంటాం ఉంటాం కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మనం దీని మీదే పువ్వులు అన్ని డెకరేట్ చేసుకొని కలశాన్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు కలశం అనే కాదు అమ్మవారి అయినా ఏదైనా మీరు దేనికోసం అయితే పీఠాన్ని సిద్ధం చేసుకుంటారో దానికోసం అండ్ నెక్స్ట్ ఇలా అయితే ముందుగా నేనైతే పీఠాన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఈ పీఠాన్ని కూడా మీరు ముందు రోజు అంటే మనకి శుక్రవారం రోజు పూజ అనుకుంటే మనం థర్స్డే అంటే ఫ్రైడే మనకు పూజ కాబట్టి థర్స్డే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నైట్ టైము మామూలుగా ముందు పీట అనేది డే టైము థర్స్డే డే టైంలోని ఇలా అలంకరించి పెట్టుకోవచ్చు నెక్స్ట్ నైట్ టైం మనం పడుకునే ముందు జస్ట్ ఈ డ్రాప్ అంతా సెట్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది నేను చూడండి బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి ఒక చెక్క మీద ముందు మంచిగా క్లాత్ వేసి ఇలాగ పూల దండతో అయితే అలంకరించుకున్నాను మీ దగ్గర ఈ వెరైటీగా ఏవైనా ఉంటే అవి కూడా మీరు అన్నీ పెట్టుకోవచ్చు డ్రాప్ కింద మీరు ఏవేవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అలాగే ఇలా ముందు రోజు పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అండ్ నెక్స్ట్ హడావిడి లేకుండా నెక్స్ట్ రోజైతే మనం పూజ అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ నేను ఇప్పుడు ఒక పళ్ళం తీసుకొని ప్లేస్ చేస్తాను కదా ఇదంతా కూడా మీరు పూజ రోజే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి పీట ఆల్రెడీ సిద్ధంగా ఉంటుంది బ్యాక్డ్రాప్ ఆల్రెడీ సిద్ధంగా ఉంటుంది జస్ట్ మనం కలసం ప్లేస్ చేయడానికి ఇవి పళ్ళం అది అరేంజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం నార్మల్ రియల్ ఫ్లవర్స్ యూస్ చేస్తాం కదా ముందు రోజు వేసినట్టయితే అయితే వాడిపోతాయి అలాగే తమలపాకులు ఇవన్నీ ముందు రోజు పెట్టలేం కాబట్టి పూజ రోజు మనం ముందు లెగిస్తాం కదా పూజకి సిద్ధం చేసుకునేటప్పుడు ఇలా సిద్ధం చేసుకోవాలి ముందు మనం ఇత్తడి రాగి లేకపోతే వెండి మీ దగ్గర ఏ ప్లేట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అలా ఒక ప్లేట్ తీసుకొని ఇలాగ పసుపు మరియు బొట్లు అయితే పెట్టుకోండి నేనైతే ఇప్పుడు పెట్టుకున్నాను మీ పసుపు కుంకుమ బొట్లు అనేవి కూడా థర్స్డే రోజే అంటే ముందరే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అక్కడ కూడా మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది పని ఫాస్ట్గా అవుతుంది అండ్ నెక్స్ట్ తమలపాకులు అనేవి నేనైతే ఇలా పరుచుకున్నాను మరి తమలపాకులు కాకపోయినా మామిడాకులు ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా బియ్యం తీసుకొని మనం బియ్యం మీద కలశాన్ని పెడతాం కదా మ్యాక్సిమం బియ్యం మీద కావాలనుకుంటే మీరు అన్నీ తీసుకొని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి అండ్ నెక్స్ట్ మీరు ఇంకో ప్లేట్ కావాలనుకుంటే ఇంకో ప్లేట్ పెట్టి దాని మీద పువ్వులు డెకరేట్ చేసుకొని అక్కడ కలశాన్ని ప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా ప్లేస్ చేసుకోవచ్చు చూడండి ముందే దీనికి పసుపు మరియు కుంకుమ బొట్టలు అనేవి పెట్టి ఉంచాను ఫాస్ట్గా అవ్వాలని చెప్పి అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో వాటితో ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకుంటే అంతే మనకి పూజకి అంతా సిద్ధంగా ఉన్నట్టే ఇప్పుడు మనం పూజ అనేది ఏ హడావిడి లేకుండా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక యూజ్ అయితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్